హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి అవి కూడా చూడండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే సండే రోజు వ్లాగ్ అండి. మై హెల్దీ రొటీన్ వ్లాగ్ అనుకోవచ్చు. ఇదేంటంటే సండే రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు, ఒక మంచి ప్రోటీన్ ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది మనకి చాలా హెల్దీ, అలాగే ఇంకా మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా వచ్చేస్తుంది కదా ఈ బ్రేక్ఫాస్ట్తో. అందుకోసం మనం దీన్ని ఎప్పుడు మన రొటీన్ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేనైతే పెసరట్ వేసేసాను. నాకు ఎంత చాలా బాగా వస్తుందండి క్రంచీగా, నాకైతే క్రంచీగా ఇష్టం. కొంచెం పెసరట్ అనేది మరీ మెత్తగా లావుగా ఉంటే బాగోదు కదా, అందుకని పలచగా కొంచెం క్రిస్పీగా ఉండాలి. చాలామందికి పెసరట్టు వేస్తే నాకు సరిగా రాదు, అంటుకోబోతుంది, అలా వేయడానికి రావట్లేదు అంటూ ఉంటారు కదా. నాకైతే మంచిగా వస్తుందండి, అది బ్యాటర్ కలిపే దాంట్లో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మీలో ఎంతమందికి పెసరట్లు వేయడం బాగా వచ్చు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, అందులో బాగా వేసుకోవడం కూడా వస్తుంది కదా, తినడానికి కూడా మంచిగా ఉంటుంది. చూడండి దోశ పెసరట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి బాగా రెడ్గా కాలింది కదా, సో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అలా కాల్చేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోతుంది. చూడండి నేను ఇప్పుడు 2 సార్లు చేసేసుకున్నాను. నేనేమో మామూలుగా పెసరట్కి అల్లం చట్నీతో తింటారు కదా, నేను ఇక్కడ పండు మిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది పండు మిర్చి చట్నీతో కూడా, ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ చట్నీ రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాలా పని ఉందండి, బట్టలన్నీ వాష్ చేయాలి, ఇల్లు ఊడ్చుకొని తడబట్టు పెట్టుకోవాలి, ఇంకా వండుకుని తింటే సరిపోతుంది కదండి, గిన్నెలు వస్తాయి కదా, అవన్నీ కడుక్కొని ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను నేను. సో చూడండి పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి మధ్యలో వాటర్ తాగుతూ ఉంటాం కదా మనం టిఫిన్కి లంచ్కి అట్లా మధ్యలో, ఈ మధ్యలో తాగడానికి మజ్జిగ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే మజ్జిగ చాలా మంచిదండి మనకి, అందులో ఇప్పుడు సమ్మర్ కదా ఖచ్చితంగా మజ్జిగనే తీసుకుంటూ ఉండాలి, అందుకోసమే కలిపి పెడుతున్నాను ఎక్కువ. నేను ఇంకా ప్లెయిన్ మజ్జిగ కాకుండా ఈరోజు కొంచెం జీరా మసాలా మజ్జిగ చేస్తాం కదా, పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి అది చాలా టేస్టీగా ఉంటుంది. అలా అయితే మా మజ్జిగ కూడా చాలా తీసుకోవచ్చు. లైట్గా ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది, ఇలా ఫ్లేవర్ మజ్జిగ అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఎవరైనా. చూడండి ఇవన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా అయితే కచ్చపచ్చగా దంచుకొని కలుపుకొని వడకట్టుకుంటే సరిపోతుందండి. నేనేమో ఇక్కడ మిక్సీ పట్టేసుకొని మజ్జిగలో యాడ్ చేసేసుకుంటున్నాను, తర్వాత ఆ మజ్జిగని వడకట్టుకుంటే సరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే బాగుంటాయి మజ్జిగ. ఇందులోకి ఇంకా మనం సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే, అలాగే ఇంకొక 1/2 లెమన్, మనం టేస్ట్కి సరిపడా లెమన్ పిండుకొని సాల్ట్ అది కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం పుల్పుల్లగా సాల్టీగా బాగుంటుంది మజ్జిగ, ఇంకా స్పైసీగా ఉంటుంది. ఇంకా ఇది మనకి చాలా చలవ చేస్తుంది. సమ్మర్లో మాత్రం మజ్జిగ చాలా తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనం హెల్దీగా ఉంటాము వెయిట్ చేయకుండా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లంచ్ టైం వచ్చేసింది కదా, లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను వెజిటబుల్ పలావ్, బిర్యానీ ఏదైనా అనుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, కట్ చేసుకొని జస్ట్ సింపుల్ వేలో నా చేసేస్తున్నాను, పలావ్ లాగా రైస్ కుక్కర్లో చేసేస్తున్నాను. చూడండి అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి, ఇంకా మీకు కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, పప్పు దినుసులు, మసాలా దినుసులు అన్నీ వేసేసాను కదా, అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇక్కడ.
అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా అవి ఫ్రై అయ్యాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా, అది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా టమాటాలు వేసి బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జస్ట్ అలా మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత మనం అందులోకి బఠానీలు యాడ్ చేసేస్తున్నాం, పచ్చి బఠానీలు. అవి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ పసుపు, ఇంకా కొంచెం కారం. మరి పచ్చిమిర్చి స్పైసీ తక్కువ ఉన్నట్లయితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారం అవాయిడ్ చేసి. తర్వాత మనం ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక టీ పావు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేసేసాను కదా, వాటర్ యాడ్ చేసేసి కొంచెం బాగా మరిగే వరకు ఉంచి దాని తర్వాత రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి దాంట్లోకి. చూడండి, రైస్ యాడ్ చేసేసాను కదా. ఇంకా అలా వాటర్ రైస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా వదిలేసేయాలి. ఇంకొంచెం సేపు తర్వాత మనం లిడ్ అనేది పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. ఈలోపు నేను రైతా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, పెరుగు తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆనియన్ అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. జస్ట్ సింపుల్గా చేసేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, రైతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ విజిల్స్ వచ్చేసాయి. 20 విజిల్ వచ్చాక ఆవిరింత పోయే వరకు ఉంచి 15 మినిట్స్ అలాగా దాని తర్వాత మనం ఓపెన్ చేసాము. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది మనకి వెజిటబుల్ పల్లావ్ అనేది. ఇంకా మనం దాన్ని హాట్గా సర్వ్ చేసుకుంటే రైతాతో సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది, పొడి పొడిగా మంచిగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక పక్క నుంచి కలుపుకోవాలండి, నెమ్మదిగా లేకపోతే అన్నం అంతా విరిగిపోయినట్టు అవుతుంది. చూడండి ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను నేను ప్లేట్లోకి, చాలా టేస్టీగా ఉన్నింది. దీన్ని మీకు సైడ్ ఆనియన్స్ అలాగే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. అందులో మనం నేనైతే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. మనం వెజిటబుల్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వాలి ఎక్కువ డైట్లో. ఈ విధంగా యమ్మీ యమ్మీగా మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము వెళ్ళాము మూవీకి. ఏ మూవీకి అంటే హిట్ మూవీకి వెళ్ళాము. మూవీ చాలా బాగుందండి, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇంకా మేము ఏ థియేటర్కి వచ్చామంటే బ్రహ్మరంభ థియేటర్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. అక్కడ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మూవీ కూడా చాలా బాగుందండి. మీలో ఎంతమంది ఆ మూవీ హిట్ మూవీ చూసారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.